ఒక విధంగా తంతులాగా మారినటువంటి ఈ తతంగంలో పరస్పర దాడుల రభసలో మరీ ప్రహసనప్రాయంగా మారింది పోలవరం చర్చ. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం చేయాల్సిన సహాయం చేయకపోవటం జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ కూడా నిధులను తొక్కిపడుతూ చాలా ఆలస్యంగా విడుదల చేస్తూ అలాగే ఆర్ఎండ్ఆర్ సహాయ పునరావాస బాధ్యత అసలు తీసుకోకపోవటం సమస్య. చంద్రబాబు నాయుడు హయాంలో 2 ఏళ్ల పాటు జరిగింది, తర్వాత ప్యాకేజీ పేరుతో ఆయన అర్ధరాత్రి పూట హఠాత్తుగా అరకొర కేటాయింపులకు ఆయన అంగీకరించారు, అదొక తతంగం. కానీ ఇప్పుడైతే కనుక కేంద్రం అధికారికంగానే మేము 2013-14 రేట్లు మాత్రమే ఇస్తామని చెప్పిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం దాని మీద ఎలాంటి నిరసన, ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటిది లేదు. పైగా అభినందనలు చెప్తారు, సానుకూలంగా స్పందించిందంటారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, అందులో ఆరోపణలు, అవినీతి, విమర్శలు అలా ఉంచుదాం. కానీ కేంద్రం పాత్ర అప్పుడిప్పుడు ఒకటే కదా, ఈ ప్రభుత్వము రివర్స్ టెండరింగ్తో 1500 కోట్లు ఆదా చేసింది చేశారు. దాని మీద మళ్ళీ వాళ్ళు చెప్తారు, ఉభయలకు వాళ్ళ వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ సంబంధాలున్నాయి, కొంతమంది అప్పుడిప్పుడు కొనసాగుతున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నదేంటి, కేంద్రం శూన్యహస్తం చూపించడం. కేంద్రం ఇంతవరకు ఆర్థిక శాఖ ఒప్పుకుందా, 2013-14 ప్రకారం మీకు ఇంకా 2000 కోట్లు మాత్రమే వస్తాయి అని చెప్పినటువంటి ఆర్థిక శాఖ వైఖరి మార్చుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా వర్తమానం పంపిందా? అది పంపనంత వరకు కూడా అయిపోయిందని ఎలా చెప్తున్నారు? సానుకూలంగా ఉందని ఏ ఆధారంగా చెప్తున్నారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇదివరకు కూడా ఎండాస్ చేశారు, అయినా ఆర్థిక శాఖ అడ్డు పెట్టింది కదా, పార్లమెంట్లో చెప్పిన దాన్ని కూడా ప్రభుత్వం తిరగదోడింది కదా. ఇన్ని అనుభవాల తర్వాత ప్రత్యేక హోదా విషయంలో ఇంకో దాంట్లో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేంద్రానికి ధన్యవాదాలు చెప్తానని ఎందుకు చెప్తారు? అలాగే చంద్రబాబు చెప్తారు ధన్యవాదాలు, జగన్మోహన్ రెడ్డి చెప్తారు ధన్యవాదాలు, ఎందుకు చెప్తున్నారు ధనమే ఇవ్వకుండా? అంటే వీళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడంలో ఘనులే కానీ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి సాహసించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఆంధ్రప్రదేశ్ పడిపోయిందా? రాజ్యాంగబద్ధంగా విభజన చట్టం ప్రకారం చేస్తామన్నటువంటి సహాయం ఇంత ఘోరంగా, ఇంత బాహటంగా ఉల్లంఘించినా కానీ పెదవి మెదపలేనంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత బలీయమైన ప్రభుత్వం 150 మంది సభ్యులను మాట్లాడితే చెప్పేవాళ్ళు. ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం మీద విమర్శలు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద లేవు. మేము వెళ్ళాము, వెళ్ళినప్పుడంతా చెప్పాము, మీరు చెప్పిన తర్వాతే కదా కేంద్రం ఈ వర్తమానం పంపించింది. కాబట్టి పోలవరం విషయంలో జరుగుతున్న తతంగమే ఒక ఉదాహరణ. కేంద్రాన్ని ప్రశ్నించలేని, నిరసించలేని, పల్లెత్తు మాట అనలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నంత వరకు రాష్ట్రానికి రావాల్సినవి ఎలా వస్తాయి? గతంలో రావాల్సినవే రాలేదు. రాలేదు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు, విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తానన్నారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు అని. ఇప్పుడు అవన్నీ ఏమయ్యాయి? కేంద్రం అవేమి ఇప్పటికి కూడా ఇవ్వలేదే. పోలవరం విషయంలో ఇవ్వబోము అని చెప్పిందే, చెప్తే చెప్పారు, ఇంతకుముందు చెప్పలేకపోయారు, ఇప్పుడు చెప్పారు అని కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు ఉంటారు. ఇంతకుముందు చెప్పినా చెప్పకపోయినా, ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా, సారాంశము ఆచరణలో మనం చూస్తుంది అదే కదా. కాబట్టి శాసనసభ చర్చలో చంద్రబాబును ఎండగట్టడంలో జయప్రదమయ్యమని వైఎస్ఆర్ పార్టీ, వీళ్ళే సరిగ్గా చేయడం లేదని చెప్పడంలో మేము ఫలప్రదమయ్యామని టీడీపీ పార్టీ సంతోషించవచ్చు. కానీ ఉభయలతో ఆడుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎక్కువగా జయప్రదమైందని మనం చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇది మొదలైందంటే వైఎస్కు దీనికి అసలు సంబంధమే లేదు, ఆయన కాల్వలే తవ్వారంటాడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇదంతా ఒక అపహాస్యకార కార్యక్రమంలాగా తయారైంది, అవాస్తవాల మీద అరుచుకోడాలుగా మారిపోయింది. వాస్తవంగా ఉన్న సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలన్న ధ్యాస కానీ, దాని మీద చేతులు కలిపి గట్టిగా నిలబడదామన్నటువంటి దృష్టి కానీ రెండు పక్షాలకు లేకుండా పోయింది. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవి నిధులు రాకపోతే ఏం జరుగుతుంది? దీనివల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు? ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రానప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు నిర్వాసితులు అవుతున్నవాళ్ళు, అది చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ పోలవరం
చర్చ జరిగిన తీరు దాంట్లో మళ్ళీ సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ సరే, జయము జయము చంద్రన్న అని పాట పాడారు, 83 కోట్లు చూపించడం కోసం ఖర్చు పెట్టారు, అదంతా విమర్శ చేయడం బాగానే ఉంది. కానీ మీరు దానికి ప్రత్యామ్నాయంగా చేస్తుంది ఏంటి? రెండవది, సిపిఐ నాయకులు రామకృష్ణ ఇంకోరు అక్కడికి పోతానంటే ఎందుకు అడ్డుకున్నారనే విమర్శలు కూడా మీరు తెచ్చుకున్నారు. టూరిస్ట్ బస్సులు వేసి తీసుకుపోయి ఖర్చు పెట్టడం తప్పే, కానీ ఇంకెవరిని అక్కడికి వెళ్ళనివ్వకపోవడం కూడా తప్పే కదా. చంద్రబాబు భయంలో 20% జరిగింది, కానీ ఆయన 70% అన్నారని అని అంటున్నారు మీరు ఈ ప్రభుత్వం. ఓకే, దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి కేంద్రం మీద ఒక ఒత్తిడికి అందరిని ఎందుకు కలుపుకోరు? కేంద్రం ఇవ్వలేదన్న సత్యం ప్రజలకు ఎందుకు చెప్పరు? బేసిక్గా మౌలికంగా చేయాల్సిందేంటి? జాతీయ ప్రాజెక్టు కేంద్రం నుంచి రావాల్సింది, రావడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది, వివక్ష చూపుతుంది, బాధ్యతను విస్మరిస్తుంది, ఈ మాట చెప్తున్నారా ముఖ్యమంత్రి? చెప్పకపోగా ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నారు? అంటే చంద్రబాబునే కానీ నరేంద్ర బాబునే ఏమీ అనగలిగినటువంటి స్థితి లేదా? అలాగే చంద్రబాబు నాయుడు ఆయన సహచరులు కూడా ఈ ప్రభుత్వం మీద అంటమే కానీ కేంద్రం పాత్రను సూటిగా చెప్పగలిగింది లేదా? అది ఇప్పుడు వేధిస్తున్నటువంటి ప్రశ్న. రైతులకు సంబంధించిన ఉచిత విద్యుత్కు మీటర్లు బిగించడం కానీ, పట్టణ ప్రజల మీద భారాలు మోపడం కానీ, ఈ విషయాలన్నీ కూడా కేంద్రం శాసనాల ప్రకారం చేస్తున్నామని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? రైతులకు ఎందుకు సహాయం చేయడం లేదు? సంఘీభావం చెప్పడం లేదు? ఢిల్లీలో రైతు పక్షపాతం అక్కడ ఉండదా? పంజాబ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి, లేదా కేరళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, వీళ్ళందరూ రైతుల పక్షాన మాట్లాడుతున్నారు కదా, కనీసం వాళ్ళ వాళ్ళ పద్ధతులు. మీరెందుకు మాట్లాడటం లేదు? కాబట్టి ఇక్కడ వైసీపీ ఏదో అద్భుతంగా దూసుకుపోయేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరుగు లేకుండా నిలబడుతుంది అంటే అది సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు, కానీ కేంద్రం ముందుకు వచ్చేసరికి మటుకు, కేంద్రం సహాయ నిరాకరణకు వచ్చేసరికి మటుకు కనీసంగా మాట్లాడలేని దుస్థితిలో ఉంది. చాలా 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 ఆందోళన కలిగించే అంశం ఇది, దీర్ఘకాలంలో ఏపీకి చాలా నష్టం కలిగించే విషయం ఇది.